ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం మాదే అంటుంది. ఇక 6 గ్యారంటీలతో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామంటుంది. మరి పటాన్ చెరువు కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ నాతో ఉన్నారు. మరి ఆయన మరి చివరి నిమిషంలో ఆ జాబితాలో ఒకరికి బీఫామ్ ఒకరికి ఇచ్చారు, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మరి తాజా పరిస్థితి ఎలా ఉంది కాట శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తాం, ఎందుకంటే పటాన్ చెరువు టికెట్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు, ఎటకేలకు ఆయన సాధించారు. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అన్న చెప్పండి, మీరు ప్రచారం కన్నా మీరు టికెట్ కోసం ఎక్కువ ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది, నిజమేనా? అదేనా అంటే మొన్న నా పేరు ప్రకటించిన తర్వాత ఈ పటాన్చేరు అంతా ఒక దసరా పండుగ దీపావళి పండుగ మాదిరిగా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు అనౌన్స్ అయితే 2-3 గంటల వరకు కూడా మొత్తం ప్రజలందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. ఆ రోజు 2-3 గంటల వరకు కూడా ప్రజలు వేలాది మంది వచ్చి ఆ రోజు అభివాదం తెలియజేసినారు. మరి తెల్లారి కూడా నేను నామినేషన్కి దాదాపుగా 20,000-25,000 మంది, నేను ఒక్క పిలుపుతోని మరి దాదాపుగా 1,000,000 మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి మరి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి నామినేషన్ వేయడం మీ అందరూ కూడా చూసినటువంటి విషయం. అంటే ఆ రోజే సంకేతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో పటాన్చేరు నియోజకవర్గంలో గెలవబోతుంది అనేది సంకేతం. అంటే దేశానికి స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చింది, మరి కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా బీఫామ్ అర్ధరాత్రి ఇచ్చిండు, అంటే పటాన్చెరుకి మరి స్వాతంత్రం వచ్చినట్టేనా ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్తో? వాస్తవానికి ఈ పటాన్చేరు ఈ బందీ అయినటువంటి పటాన్చేరుకి విముక్తి కలిగించినటువంటి పరిస్థితి అవసరం ఉన్నది ఈ ప్రాంతానికి. కాబట్టి ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం. రేపు 3వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ పటాన్చేరుకి ఉన్నటువంటి పీడిత నుంచి విముక్తి అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారు, 2 సార్లు నేను 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి సాధించాను, మరి పటాన్ చెరువులో 3వ నా హ్యాట్రిక్ని ఎవ్వరు ఆపలేరని చెప్తున్నారు, ఏం చెప్తారు? అభివృద్ధి జరిగింది ఏం లేదన్న, ఆయన కుటుంబం మాత్రం చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందాడు. ఎందుకంటే ఆయన ఆస్తులు చూసుకుంటుంటే 2014కి వెళ్ళి మొదలు పెడితే మరి ఈరోజు ఆస్తులు చూసుకుంటుంటే ఆ రోజు ఏమో మొత్తం కూడా ఇల్లు తాకడి మొత్తం జాయిదాద్ అంతా కూడా ఆ రోజు తాకడి పెట్టినటువంటి ఈమైపాలరెడ్డి ఈరోజు 1,000,000 కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించి డబ్బుల మూటలతో ప్రజల దగ్గరకు వచ్చి ఈరోజు నేను డబ్బులతో మూటలతో కొంటాను ఓట్లు అనే విధంగా తిరుగుతూ ఉన్నాడు. నిజంగా మైపాలరెడ్డి అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఇంత తిరగాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని గెలవాలి కదా. నిజంగా అంతా ఆయనకు నమ్మకం ఉంటే ఈరోజు ఎక్కడా కూడా లేదు. ఈరోజు మైపాలరెడ్డి నిద్రపోయే పరిస్థితి లేదు. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినాక కనీసం కంటి మీద నిద్ర కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఓడిపోయిన తెల్లారి నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి నాయకుడు, ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకుడు, మరి ఈ మైపాలరెడ్డి అరాజకాల దౌర్జన్యం మీద పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో పటాన్చేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. గతంలో 2018లో కాటా శ్రీనివాస్ గౌడ్ మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేశారు, 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మరి 5 ఏళ్ల కాలంలో కార్యకర్తలకు అందుబాటులో లేడు, అడ్రస్ లేకుండా పోయాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ అనే పేరు ఎక్కడ లేదని చెప్తున్నారు, ఏం చెప్తారన్న? కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తెల్లారి నుంచే ఒక్క క్షణం కూడా మళ్ళీ ఆలోచన లేకుండా అరే నాకు 80,000 మంది వేసిన ఓట్లు అని చెప్పి తెల్లారి నుంచే మళ్ళీ నా కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటా 2023 అధికారం మనదే అని చెప్పి వాళ్ళ ధైర్యం నింపుకుంటూ ఈ మైపాలరెడ్డి కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద, ప్రజల మీద ఈ అరాజకాల దౌర్జన్యాల మీద వాళ్ళని కాపాడుకుంటూ ప్రజల సమస్యల మీద పోరాడుకుంటూ నిరంతరం ఉన్నటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా ఇది ముమ్మాటికి నిజం. ఈరోజు ఎందుకంటే ఈరోజు నాకు నేను ఉన్నానా లేనా అనేది ప్రజలు చేస్తారు. కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా ప్రజల్లో లేనటువంటి నాయకుడు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు 10 గంటల రాత్రి డిక్లేర్ చేస్తే ఆ 10 గంటల రాత్రి 2 గంటల రాత్రి దాకా నా గురించి రోడ్ల మీద మొత్తం కూడా సంబరాలు చేసినటువంటి విషయం మీకు తెలుసు. కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వకపోతే కూడా మరి ఏ మాదిరిగా జరిగింది అనేది కూడా మీకు తెలుసు. అంటే ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్. మైపాలరెడ్డి ఈరోజు ఎన్ని ఏ విధంగా బ్యాక్డోర్కి వెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్ అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ లాస్ట్కి నా కార్యకర్తలే గెలిచినారు. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తకి ఒక పార్టీకి ఉన్నటువంటి అనుబంధంలో మరి దాని నిదర్శనం పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.
ఈరోజు నికాసంగా జెండా మోసినటువంటి కార్యకర్తకి న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల పక్షాన ఉంటుంది, ఏ కార్యకర్తను కూడా వదులుకోదు. దానికి అన్నిటికీ నిదర్శనమే టాటా సినిమాస్ గో. అంటే గతంలో కేవలం రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీఎస్పీ కూడా మరి పోటీలో ఉండబోతుంది, మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పోటీ అంటే ఎవరికా నేను పోటీ అనుకోవడం, వాళ్ళకు వాళ్ళు పోటీ అనుకుంటే కాదు కదా. అన్నప్పుడు రేపు ప్రజలు అన్నాలి, పోటీ అనాలి, ప్రజలు ఓట్లు వేస్తామనే పరిస్థితిలో ఉండాలి. రేపు పొద్దుగా 3వ తారీఖున తెలుసు కదా ఎవరికి ఎవరు పోటీ అనేది. పోటీ ఎవరికి ఏముండదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బంపర్ మీద ఆడుతున్నాయి. అన్ని పార్టీల దిమ్మ తిరిగే విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రేపు కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి మెజారిటీతో గెలవబోతుంది. కర్ణాటకలో గెలుపును చూసి మీరు, అంటే అది వాపును చూసి మీరు బల్బ్ అనుకుంటున్నారు, తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు, అక్కడ బీజేపీ ప్రభుత్వం విఫలమైంది, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, కానీ తెలంగాణ దేశంలో నెంబర్ వన్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, ఏం చెప్తారన్నా? అన్న ఈరోజు మీరు, నేను ఒకటే చెప్తున్నా, టైము డేటు రాసి పెట్టుకో. నేను మీడియా సమక్షంలో చెప్తున్నా, ఆన్ రికార్డు చెప్తున్నా, 80 సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాబోతుంది. పడ్డాంచెర్లో ఊహించినటువంటి, ఇప్పటివరకు చరిత్ర రికార్డు చేసినటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది సీటు. మీరు సాధించబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది, కార్యకర్త గెలవబోతా ఉన్నాడు. ఇక్కడ 6 గ్యారంటీలతో మీరు మీ మేనిఫెస్టో విడుదల చేశారు, మరి 16 గ్యారంటీలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో వచ్చింది. ప్రజలు మరి ఎవరిని నమ్ముతారు? ఎక్కువ గ్యారంటీలు ఇచ్చిన బీఆర్ఎస్ నమ్ముతారంటారా, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ నమ్ముతారంటారు? గతంలో గ్యారంటీ ఇచ్చి ఏమి నెరవేర్చలేనటువంటి పరిస్థితి కదా ఈ ప్రభుత్వము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పి ఏది నెరవేర్చుకోలేదన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుస్తాం, నా స్వాతంత్రం తెచ్చింది కాడికి వెళ్ళి మొదలు పెడితే ఈరోజు తెలంగాణ ఇచ్చిన దాకా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నిజంగా ఈరోజు మైపారెడ్డి చెప్తుంది, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన, ఏం అభివృద్ధి చేసినావు నా, ఇప్పుడు మీకు అన్నమగారు కనబడి 4 లైన్ రోడ్ వేపించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ ప్రాంతానికి బీహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, IIIT కావచ్చు, ఈరోజు రింగ్ రోడ్ కావచ్చు, ఈరోజు బస్ స్టాండ్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి ఏరియల్ హాస్పిటల్ కావచ్చు, మరి ప్రతి ఊర్లో రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా, కరెంటు తీసుకొచ్చి తమ్మం బాతి లైట్ వేసి అలా బల్బు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు చేసింది ఏం లేదు, కనీసం అలా బల్బు తీసి బల్బు వేసే పరిస్థితి కూడా లేదు ఇల్లది. కాబట్టి ఈ ప్రాంతం ఈరోజు 30 కోట్లు 40 కోట్లు పలుకుతుందంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అన్న, ఎవరెవరన్నా కాదన్నక. నిజంగా ఈరోజు పేదలకు, ఎస్సీ ఎస్టీలకు ఈరోజు భూములు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళకి అసైన్ ల్యాండ్ కల్పించి వాళ్ళకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవనం సాగించమని చెప్పి భరోసా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందన్న, ఇచ్చినటువంటి భూములను కూడా ఈ ఎమ్మెల్యే గారు, ఈ ప్రభుత్వం బ్రోకర్ దందాలు చేసుకుంటా, దళారులకు అప్పచెప్పుకుంటా, మధ్య మీడియేటర్గా డీల్ చేసుకుంటా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులతో బెదిరించుకుంటా, వాళ్ళ దగ్గర గుంజుకునేటువంటి పరిస్థితి ఇది. వీళ్ళు ఇస్తున్నటువంటి 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లు భూమిని గుంజుకునేటువంటి పరిస్థితి వీళ్ళది. వీళ్ళు అభివృద్ధి చేసారు, వీళ్ళు ఏదో ఉద్ధరించారు ఈ ప్రాంతానికో ఈ ప్రజలకు అంటే అది ప్రజలకు తెలుసు కదా అన్న. ఈరోజు ఏడొస్తుందన్న, 5 సంవత్సరాలు అంది కొత్త పెన్షన్ లేదు, 5 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు లేదు. ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నామంటారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ షాప్ పోతే 9 వస్తువుల్లో కూడుకున్నటువంటి రేషన్ వచ్చేది ఆ రోజు. ఈరోజు ఒక బియ్యం తప్ప ఇంకేం వస్తున్నాయి అన్న. ఈరోజు నిత్యావసర వస్తువులు 7కి తీసుకుపోయారు అన్న. ఈరోజు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇవన్నీ సబ్సిడీలు ఎక్కడ కూడా ఇవ్వకుండా తీసుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు మొత్తం ఆకాశానికి అంటించే రేట్లు. ఈరోజు ఆ రోజు 200 రూపాయలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా 100 రూపాయలు ఖర్చు 100 రూపాయలు జూబులు పెట్టుకునేటువంటి పరిస్థితి, దాచుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏడుందన్నా, 2000 ఇస్తే మీదికెళ్ళి 10,000 రూపాయలు అప్పు చేసుకున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈరోజు వీళ్ళు ఉద్ధరించి నేనని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతానికి అన్ని వర్గాలకి సమిష్టంగా న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని జరిగింది తప్ప వేరే ఒక ఏ పార్టీ చేయలేదని చెప్తా ఉన్నా నేను. పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతారు, మీకున్న విజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టోలు లేకుండా మేము అమలు చేసినాం, పక్కగా దీంట్లో 1000 కోట్లు ప్రజలకు ఇచ్చామని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారు? దళిత బంధు ఇచ్చారు, ఈ పటాన్చెరు నేనే నిదర్శనం దానికి. 10,000 మంది దళితులతో ఊర్లల్లో, దళిత వాడలల్లో 100 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకి 90 కుటుంబాలకు పంచాయతీ పెట్టిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది.
ప్రతి మండలంలో, ప్రతి కార్పొరేషన్ డివిజన్లో, ప్రతి మున్సిపాలిటీలో నేను ధర్నా చేసిన. 10,000 మందితో పటాన్ చేరు ఉన్నటువంటి టౌన్లో ధర్నా చేసిన దళితులందరితో, దళిత బంధు మీద. ఈరోజు సగం పెట్టి మేనత్త అన్నటువంటి వీళ్ళ పరిస్థితి అంతా కూడా, వీళ్ళు ఎక్కడ కూడా సంపూర్ణంగా ఏ పథకం కూడా చేయలేదన్నా. రైతు బంధు అంటావు, బ్యాంకుల కాడ ధర్నా చేసినటువంటి పరిస్థితి మాకు. మేమే ధర్నా చేసినాం అంటున్నా కదా. ఆ పైసలు వస్తే ఆ బ్యాంకు కూడా పైసలు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు రైతు రుణమాఫీ జరగలేదు, దాని మితి కింద పట్టుకుంటాడు. ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి, ఇప్పటికి 10,000 సార్లు చెప్తారు రుణమాఫీ చేస్తామని, ఇంతవరకు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది? ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది. రేపు కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా మీరు లోన్లు తీసుకోండి, రేపు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం పెట్టి 2,00,000 రుణమాఫీ వరకు ఏకకాలంలో చేస్తుందని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. రైతులకు ఈరోజు ఏ విధంగా ఏ ఒక దాని మీద ఒక సబ్సిడీ లేనటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతాంగాన్ని ఎంకరేజ్ చేసింది, రైతు రాజు కావాలని కోరుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. అన్ని విధాలల్లో వాళ్ళకి సబ్సిడీలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఆ రోజు రైతులను ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. వీళ్ళని రైతులను మొత్తం కూడా అట్టడుగు తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీదని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఎవరికి ఏమి చేసింది లేదు. ఈరోజు నేనే చెప్తున్నా కదా, సగము 10 ఇచ్చి మొత్తం అందరికి ఇచ్చేసినా అంటే అది వాళ్ళు అనుకున్నటువంటి మూర్ఖత, వాళ్ళు కలగంటున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా చేస్త స్థాయిలో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పేపర్ల ప్రకటనలు అంకెలకు మాత్రమే ఉన్నాయి తప్ప కింద ఎక్కడ ఏమాత్రం కూడా లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చెప్తున్నారు ఓకే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు కష్టాలు ఉన్నాయి, నీటి కష్టాలు ఉన్నాయి, తాగునీటికి కూడా చుక్క నీరు దొరకని పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు కూడా మీరు ఒక విధానము, కరెంటు మీద ఒక విధానం లేదు. 3 గంటలని మీ టీపీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, 5 గంటలని మీ కర్ణాటక సంబంధించిన మంత్రులు చెప్తారు. ఇట్లా మరి రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు మరి ప్రోత్సహిస్తారు, మీకు ఎందుకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు ఏదో ఒకటి చిత్రీకరించి సోషల్ మీడియాలో లేచి ఒక ప్రాపగడం చేసి ఒక బట్టగాసి మీద వేసే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా స్పష్టంగా ఏ ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా అది మాట్లాడింది లేదు. ఈరోజు నిజంగా 9 గంటల సంతకం మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా సంతకం పెట్టింది 9 గంటల కరెంటు మీద కాదా? రైతుల గురించి ఇంకా చేయలేదా? మరి ఈరోజు నిజంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అన్నాం, రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తారు కదన్నా. మరి ఈరోజు ఎన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి? ఈరోజు దాదాపుగా 8,000 మీద ఈరోజు చిలుకు ఆత్మహత్యలు రైతులు చేసుకోరు కదా ఈరోజు. మరి ఈరోజు మీరు అందరూ కూడా అన్ని విధాల వాళ్ళకి మేలు జరిగితే మళ్ళీ ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలని అడుగుతా ఉన్నా నేను. మరి అందరికంటే ఎక్కువ రేటింగ్ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు. ఈరోజు గిట్టుబాటు ధర లేదాడ, అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టపోతే కూడా కనీసం దాన్ని చూసే పరిస్థితి లేదు ఏ నాయకుడు పోయి ఈ ప్రభుత్వంలో. కనీసం వాళ్ళకి భరోసా కల్పించే పరిస్థితి లేదు ఈరోజు. ఈరోజు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 9 గంటల కరెంట్ ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానా, ఈరోజు మామూలుగా సామాన్యంగా ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పరిస్థితి ఏంది? ఆ రోజు 2013 దాకా తీసుకోండి మీరు, 2013-14 దాకా 80 రూపాయలు సామాన్యునికి 80 రూపాయలు వచ్చినటువంటి కరెంటు బిల్లు ఈరోజు 600, 700, 800 పోయి 1,000 రూపాయలు కూడా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు 8 రెట్లు పెరిగింది, ఇది 10 రెట్లు పెంచినటువంటి పరిస్థితి మీది. ఈరోజు అప్పు చేసి పప్పు కూడి తినటువంటి ఇదే. ఈరోజు ప్రజల మీద భారం మోసుకుంటా నేను 24 గంటలు కరెంటు ఇస్తున్నా, రెప్పపాటు కూడా కరెంటు పోతలేదంటే ఇట్లా మొత్తం ప్రజల మీద భారం మోసి ఇవ్వాలని ఎవడనిస్తాడు? ఇది కాదు కదా పరిపాలన. మీరు కరెంటు గురించి మాట్లాడుతున్నారు, ధరణి కూడా రద్దు చేస్తామంటున్నారు. మరి ధరణితో మరి ఆ రైతు బంధు లింక్ అయి ఉంది. సో ఇవి రెండు ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాయని చెప్తున్నారు సీఎం కేసీఆర్. ఏం చెప్తారు? ధరణి అనేది రద్దు చేస్తా అనే దానికంటే ఎక్కువ దాన్ని పునరాలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే రద్దు చేస్తారని చెప్పి ఒక ప్రాపగడం చేస్తారు. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ ధరణి వచ్చినాక ఎవరికి రద్దు జరిగింది? ఎక్కడ పోయినాయి భూములని? ఎవరు రాజైరీలా అనుభవకాలం తీసేసి ఈరోజు ఎవరు రాజైరి? ఈరోజు మళ్ళీ భూములంతా స్కాములు చేసుకుంటా ఈరోజు కోట్లాది రూపాయలు స్కాములు చేసుకొని భూములన్నీ కూడా దండుకొని ఈరోజు బాగుపడ్డది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది ఒక వ్యాపారం చేసేసారు దీంతో. ఏ ఒక్క రైతుకి ఏ ఒక్క పంటదారికి న్యాయం జరిగింది ఏం లేదు. ఇంకా కిరికిరలు పెట్టి టిమ్ఆర్ఓ ఆఫీస్ పోయి తిరుగుకుంటా, కలెక్టర్ ఆఫీస్ పోయి తిరుగుకుంటా, వాళ్ళకి లంచాలు ఇచ్చుకునేదాకా పనులు మన మూగాకుండా ఈ విధంగా. ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉందన్న,
అని ఒక 10 మందికి ఉందనుకో, తలా 10 ఎకరాలు ఉందనుకో, ఒక్క దాని మీద కేసు ఉంటే మిగతా ఉన్నటువంటి 10 మంది 9 మంది కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఈరోజు. అంటే ఆ మాదిరిగా తీసుకొచ్చి ఈరోజు అది క్లియర్ కావాలంటే లంచాలు ఇవ్వాలి, క్లియర్ చేసుకోవాలి. దీని గురించి తీసుకొచ్చారు ధరణి. ఇలాంటి జరిగిన ధరణితో ఏ ఒక్కరికి ఏం ఉపయోగం జరగలేదు. గతంలో ఏం జరిగిందని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం ఇబ్బంది కాలేదు కదా, లోపాలు సవరిస్తారా? అదే లోపాలు సవరిస్తారనే చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ. మొత్తం తీస్తా అనలేదు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసి దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని సవరణ ఎట్లా చేయాలి, అది ఇట్లాంటి దుర్మార్గులు దొంగలకి ఎట్లా చెక్ పెట్టాలనేది ప్రయత్నం చేసి చేస్తాం తప్పకుండా. ఓకే, టికెట్ ప్రకటించడంలో కొంత ఆలస్యమైంది. మరి గతంలో మీరు మహాకూటమి నుంచి పోటీ చేసినప్పుడు సమయం సరిపోలేదు, ఇప్పుడు కూడా కొంత ఆలస్యంగానే వచ్చింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నియోజకవర్గంలో మరి అందరికీ తెలిసిపోయిందా? ఇప్పటికే మరి ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి కూడా జాబితాలో పేరు ప్రకటించడము కొంత అయోమయమైతే కలిగింది. మరి 6 గ్యారంటీలను మీరు నియోజకవర్గ వ్యాప్తంగా అందరి దగ్గర తీసుకెళ్లే పరిస్థితి ఉందా? ఆల్రెడీ ఈ ప్రాంతంలో అన్ని పార్టీల కంటే ముందు ప్రచారంలో దూసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనే ఈరోజు. ఆల్రెడీ నాది 60-70% ప్రచారం అయిపోయింది ఆల్రెడీ. ఆల్రెడీ మా వాళ్ళు 3-4 నెలల క్రితమే ఏవైతే డిక్లరేషన్స్ చేసిర్రో అవి తీసుకొని ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాం. ఈరోజు ప్రజల కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏం చేస్తుంది అనేది 6 గంటలు తీసుకొని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వ్యక్తికి కూడా చేరింది ఈరోజు. మా కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు, ప్రతిరోజు తీసుకెళ్తా ఉన్నారు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలకు చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీ రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈరోజు మహిళలకు ఏం చేయబోతుంది, మహిళలకు 500కే సిలిండర్ ఇవ్వబోతుంది, ఈరోజు 2,500 రూపాయలు ప్రతి పేద మహిళకి ఇవ్వబోతుంది, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా మహిళలకి ఫ్రీ ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతుంది, ఈరోజు రైతులకి ఎక్కాలం రుణమాఫీ ఇవ్వబోతుంది, ఈరోజు ఉన్నటువంటి రైతులకి మరి 15,000 రూపాయలు రైతు బంధు లాంటి దానికి ఇవ్వబోతుంది, ఈరోజు రైతు కూలీలకు కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వబోతుంది, 12,000 రూపాయలు ఇవ్వబోతుంది. పెన్షన్లు కూడా మీరు వృద్ధాప్య పెన్షన్లు కూడా వీళ్ళు ఇంట్లో ఇద్దరు ఉంటే కూడా ఒకరికి 2,000 రూపాయలు ఇచ్చి ఇద్దరికి అవ్వకు తాతకు పంచాయతీ పెట్టేటువంటి పరిస్థితి వీళ్ళది. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, వచ్చిన తర్వాత ఇద్దరు అవ్వ తాత ఇద్దరు ఉంటే కూడా 4,000, 8,000 రూపాయలు నెలకి ఇంటికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది. ఈరోజు యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంది. చరిత్ర కూడా మెగా డిఎస్సీ చేసినటువంటి చరిత్ర, 2 లక్షల ఉద్యోగాలు ఏకాలం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఈరోజు ఈరోజు వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదనే ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది లేదు. వాళ్ళ కనీసం వృత్తి ఇస్తా అని చెప్పి వృత్తి గుడి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క మాట మీద ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి మొదలు పెడితే నిజంగా నిరుద్యోగ యువత వాడికి కూడా మోసం చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీదని చెప్తా ఉన్నా నేను. మినీ ఇండియా పటాన్ చెరువు అని అందరి దృష్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై ఉంది. దీంట్లో మీరు ప్రజలకు ఎలాంటి కాన్సెప్టు డెవలప్మెంట్కు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? ఈరోజు నిజంగా ఈ ప్రాంతానికి చాలా బాధాకరమైన విషయం అన్న. ఇది గ్రేటర్ హైదరాబాద్ కొంచెం హైదరాబాద్ సమీపంలో దగ్గర కుతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇండస్ట్రీస్ హబ్ ఇలాంటి ప్రాంతంలో కూడా ఈరోజు మనం చెప్పుకుంటే ఆశ్చర్యపోతారు అందరు కూడా. ఇంకా నీళ్ళకి నోచుకోలేని గ్రామాలు ఉన్నాయి, నీళ్ళకి నోచుకోలేని కాలనీలు ఉన్నాయి ఈరోజు ఇప్పటి వరకు కూడా తాగునీటికి. ఈరోజు బొల్లారంలో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. ఇదో సిగ్గుపడాలి ఎమ్మెల్యే గారు అంటారు. నేను ఈరోజు గొప్పలు చెప్తుండే కదా, 8,000 చేసిన అభివృద్ధి చేసిన 8,000 కోట్లతో బొల్లారానికి మీరు వెళ్ళి అడగండి, 8-10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి ఈరోజు బొల్లారం మున్సిపాలిటీ అదిగా. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి బొల్లారంలో వైద్య చూడండి అన్న. రోడ్లు లేవు, డ్రైనేజ్ రోడ్ మీద పొంగి పడుతుంటాయి. ఇది మున్సిపాలిటీలు 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఇది పరిస్థితి వీళ్ళది. ఈరోజు అమీన్పూర్కి వెళ్ళండి, ఖాళీలలో నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం అవుట్లెట్లు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు. ఈరోజు కంపెనీలతో వాళ్ళు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకుంటూ కనీసం రాత్రి కనీసం ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి ఈరోజు. కనీసం 10 నిమిషాలు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా పీసీపీ కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం దొంగలై దోసుకు తింటా ఉన్నారు ఈరోజు. వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నా భూ కబ్జాలు ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, నిరంతరం దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రోజు దాని మీద పనిచేస్తారు తప్ప ప్రజలకు ఏ మాదిరిగా నేను సాయం చేయాలి, ప్రజల కష్టాలు ఏందని ఒక్క క్షణం కూడా ఆలోచన చేసే పరిస్థితి లేరు. ఇలాంటి నాయకులని మా నెత్తి మీద పెట్టుకోవడం మాది బాధాకరం అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధమై ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ని ఒక సంపూర్ణమైనటువంటి మెజారిటీతో, అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బంపర్ మెజారిటీతో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు శ్రీనివాస్ గౌడ్ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓన్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా ఈ ప్రాంతం గురించి, ఈ నియోజకవర్గం గురించి? ఈరోజు మినిమం మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత
అది ప్రతి ఒక్క ఎవరు గెలిచినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండాలి. కానీ వాళ్ళు విఫలమైపోయిన అందులో ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత తప్పకుండా కాలనీలలో ఇబ్బంది పడుతున్న రోడ్లు లేక డ్రైనేజ్ లేక నీళ్ళ సమస్యలతో డ్రైనేజ్ సమస్యలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఈ కాటా శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకోబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు చాలామంది కొన్ని వేల నిరుద్యోగులు యువకులు చాలామంది కూడా బాధపడుతున్న ఉద్యోగాలు లేక వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలామంది ఇండస్ట్రియల్ కారిడారు తప్పకుండా నేను ఏ కంపెనీ కూడా ఏది ఆశించకుండా వారందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న వాళ్ళకి 50% ఇచ్చిన తర్వాతనే బయట ఇయ్యారు ఉద్యోగాలనే డిమాండ్ మీద ఇక్కడ ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా ఈ ప్రాంతం యువకులను కాపాడుకుంటా అని చెప్తా ఉన్నా. ఈరోజు 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఆ 6 గ్యారంటీలు కూడా తూచా తప్పకుండా మా ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి చెందేదాకా నేను నిలబడి పోరాడి చేసి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇండస్ట్రీస్ కారిడార్ అయినప్పటికీ కూడా ఇక్కడ యువతకు ఉద్యోగాలు దొరకట్లేదు, తర్వాత చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా మీరేం చెప్తారు వాళ్ళకి? రేపు 3 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతూ ఉంది, పటాన్చేరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. వచ్చిన వెంటనే నిజంగా ఇల్లు లేని వాళ్లకు ఈరోజు కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మాలి అని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. ఈరోజు ఏ ఊరు అయినా ఇందిరమ్మ ఇల్లు తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఏ ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజు గృహకల్పాలు కట్టి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వీళ్ళు ఇచ్చింది ఏం లేదు. రేపు కూడా నిజంగా ఇంకా అర్హులైన వాళ్ళకి తప్పకుండా వారికి డబల్ ఇది ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అంటుంది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నేను దగ్గర ఉండి వాళ్ళందరూ కూడా ఇప్పిస్తా. అదేవిధంగా కనీసం జాగ కూడా లేని వాళ్ళకి తప్పకుండా జాగిచ్చి దానికి ఇల్లు కట్టించే దాంట్లో తప్పకుండా నేను ఉండి వాళ్ళకి చేయిస్తా, వాళ్ళకి భరోసా కల్పిస్తున్న పేదోళ్ళకి. ఈ ప్రాంతంలో యువకులందరూ కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా ఇండస్ట్రియల్నే కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా నిరుద్యోగం ఉండకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో అది ఖచ్చితంగా బాధ్యత ఇవ్వాలి కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తా. అంటే వీటన్నిటికి మీరు నిధులు ఎలా సమకూర్చుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కాన్సెన్స్ మీద ఎన్ని నిధులు పెట్టే పరిస్థితి ఉండదు, దీన్ని ఎట్లా మీకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? పటాన్చేరు అనే నియోజకవర్గానికి డబ్బులు కొదవలేదు, ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ బోలెడు ఉన్నాయి కాబట్టి దాంతో అభివృద్ధి చేస్తాము. కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మొత్తం కూడా దండుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు పెత్తనం చేసి. కానీ రేపు వచ్చిన తర్వాత వాళ్ళ పెత్తనం నడవనీయకుండా ఖచ్చితంగా మా ప్రాంతం ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ మా ప్రాంతానికి ఖర్చు పెట్టే విధంగా తప్పకుండా అడ్డం నిలబడి తీసుకొచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా. మరి సమయం చాలా తక్కువ ఉంది గాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు 80 పైగా గ్రామాలు ఉన్నాయి, మరి అన్ని గ్రామాలు తిరగడం సాధ్యం కాదు. ఫైనల్గా మీరు మా మహా న్యూస్ నుంచి ప్రజలకు ఓటర్లకు ఏమైనా అప్పీల్ చేస్తారా? ఓటర్ మహాశయులకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరి మీ బిడ్డ గాటా శ్రీనివాస్ గౌడ్గా మరి మీ అందరికి కూడా తెలుసు, మరి 5 సంవత్సరాల సంధి, మరి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఓడినా గెలిచినా నిరంతరం మరి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ మరి నేను ఈరోజు మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నా. మరి మీ అందరికి కూడా తెలుసు మరి ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా మరి నిరంతరం ప్రజల్లోనే ఉండుకుంటూ మరి ప్రజల కష్టాల మీద ప్రజల సమస్యల మీద ఈ మైపారెడ్డి దౌర్జన్యాల మీద ఈ అరాజకాల మీద ఈ రౌడీ పరిపాలన మీద నిరంతరం పోరాడుతున్నటువంటి బిడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి తక్కువ సమయం ఉంది కాబట్టి మరి నేను ఖచ్చితంగా రావడానికే ప్రయత్నం చేస్తా, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మీ బిడ్డ మీద ఉంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఒక సంపూర్ణమైనటువంటి మెజారిటీతో మరి నన్ను అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు ఆల్ ది బెస్ట్. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు ఆల్మోస్ట్ చాలా టెన్షన్లో ఉన్నారు, ఆ టెన్షన్ రిలీఫ్ అయిపోయారు, సో ఎటకిలకు దక్కించుకున్నారు, టికెట్ మీకు రావడమే విజయంగా భావిస్తున్నాము. అలాగే మీరు ఇలాగే కంటిన్యూగా మరి పటాన్చేరు ప్రజలతో కాంగ్రెస్ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఉండాలని కోరుకున్నా. సో ఇది మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు, పటాన్చేరు అనేది ఒక మినీ ఇండియా, ఇక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నిరుద్యోగ యువత మరి ఉద్యోగాలు లేక ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేని పేదలు ఎంతోమంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోను 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరి ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించి మరి ఖచ్చితంగా ఈ పటాన్చేరు నియోజకవర్గం మరొకసారి రాష్ట్రంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చెందే దిశగా నేను ఈ యొక్క
ఖచ్చితంగా ప్రజలకు ఆమిస్తున్నాను. తక్కువ సమయం ఉంది, అయినప్పటికీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరి దగ్గరనైనా కలవలేని పక్షంలో మరి ఖచ్చితంగా మరి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. గతంలో మరి మీ ద్వారా చాలా ఓట్లు పొందాను, ఇక ముందు కూడా మరి అదే అభిమానం చూపించి నన్ను గెలిపిస్తే మీ వాడీగా ఉంటూ మీకు ప్రజలకు సేవ చేసుకుంటూ మరి ఐదేళ్ళు మీ సేవలో తరించిపోతాను. సో ఓడిపోయినప్పటికీ కూడా మీ మధ్యనే ఉన్నాను, సో పార్టీని కాపాడాను. మరి ఈ విషయం గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ కూడా నాకు టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా